ఆల్రెడీ అది బ్యాంక్ వాళ్ళకి అందరికీ తెలుసు, తెలిసినప్పుడు బ్యాంక్ వాళ్ళు అడ్జస్ట్ చేశారు. తర్వాత నేను తిరిగి ఇచ్చేసాను అమౌంట్, అప్పుడే నేను మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేశాను, రేజ్ చేద్దాము పోలీస్ స్టేషన్లో కూడా చెప్పాను. దాని తర్వాత ఎవరు బ్యాంకు ఇష్యూ అవుతుంది, బ్యాంక్ రెప్యుటేషన్ పోతుంది అని చెప్పేసి నన్ను ఆపిది. అప్పుడు దాని తర్వాత మొత్తం క్యాష్ మొత్తం కౌంట్ చేసుకున్నప్పుడు 12,000 మళ్ళీ తక్కువ వస్తుంది, అది కూడా ఎందులో 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్తో తక్కువ వస్తుంది. అప్పుడు ఆ 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్తో 12,000 ఎవరు దొంగతనం చేసేది. అప్పుడు అది ఇప్పటికీ బ్యాంక్లో అట్లానే ఉంది, ఇప్పటికీ 12,000 షార్ట్ అక్ పాయింట్స్ అలానే ఉంటుంది. దాని తర్వాత నుంచి ఎప్పుడు ఒకసారి 20,000 30,000 అట్లనే వస్తుంది. నేను వేసుకుంటే వెళ్ళిన ఇప్పుడు ఒకేసారి 4,60,000 క్యాష్ షార్టేజ్ వచ్చింది. తీసినాక నాకేం చేయాలో అర్థం కాక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన. అప్పుడు అదే విషయము, దాన్ని ఇప్పుడు ఎట్లా ఫ్రేమ్ చేశారు అంటే బ్యాంక్ రెప్యుటేషన్ పోద్దు అని చెప్పేసి నన్ను ఒక్కడిని బ్లేమ్ చేసి నన్ను ఆడుకుంటున్నారు. ఇడ్స్పెట్ అనే విషయంలో ఇంకొక సెన్సిటివ్ ఇష్యూ ఉంది, అసలైన ఇష్యూ ఇది, నేషనల్ ఇష్యూ అవుతుంది ఇది. బరాబర్ నేను ఆ ఇష్యూ తీస్తా, అది కన్సల్టెన్సీ ఎన్ఆర్ఐ అకౌంట్లు వాటి విషయంలో చాలా పెద్ద ఇష్యూ అయితే తీస్తా. బ్యాంక్ రెప్యుటేషన్ నాది తీసేసారు కదా, నా ఇజ్జత్ మొత్తం తీసారు కదా, ఇప్పుడు నేను బ్యాంక్ ఇజ్జత్ తీయకపోతే నా పేరు మార్చుకుంటాను. టాలీ ఉంటుంది అన్న, బీరువోకి అసలు అలారంకి అసలు బీరువో అల్మారా ఉంటుంది కదా, దానికి ఎస్సీసీ కెమెరా కనిపించదు. అసలు పెట్టాల్సింది సేఫ్ లాకర్లో, సేఫ్ లాకర్ సపరేట్ ఉంటుంది, వీళ్ళు పెట్టేది అల్మారాలో పెడతారు క్యాష్. దాని గురించి కూడా క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. స్టార్టింగ్ నేను కూర్చున్నప్పటి క్యాష్ క్యాబిన్లో కూర్చున్నప్పటి నుంచి చెప్పిన నేను సీసీ కెమెరా లేదు, ఇంకొకటి అల్మారాలో క్యాష్ పెట్టదు, సేఫ్ లాకర్ అలౌట్ చేయమని చెప్పిన. అంటే మీ దాంట్లో మీ వాళ్ళు ఎవరు తీసిపోయినట్టు నేను కరెక్ట్గా నాకు అది కరెక్ట్ ఎవరో తెలిస్తే అప్పుడు నేను పేరు చెప్పగలుగుతా, కానీ నాకు ఎవరో తెలియదు. అంతే నాకు డిసెంబర్లో అయ్యింది అన్న, డిసెంబర్లో అయ్యింది. అది ఒకసారి మీరు డిసెంబర్ మొత్తం సీసీ కెమెరా ఉంటుంది కదా, డిసెంబర్ 5th 6th టైంలో జరిగింది. కంప్లైంట్ ఇచ్చారమ్మా మీరు అప్పుడు? అప్పుడు కంప్లైంట్ ఇస్తా అంటే బ్యాంక్ రెప్యుటేషన్ పోతుంది అని నా ఆపిడప్పుడు. ఓకే ఓకే ఓకే.